वेलकम बैक टू माय चैनल नेनी वेळ मीकु ओक वस्तु चूपिंचबोतुन्नानंडि अदे ई मिक्सर ग्राइंडर దీని గురించి నాకు కూడా పెద్ద తెలియదు బట్ ఆన్లైన్ లో చూసి నేను చదివి ఇష్టపడి తెప్పించుకున్నాను దీని గురించి మీకు కూడా కొంచెం చెప్తామనేసి నేను ఇవాళ దీన్ని చూపిస్తున్నానండి ఇది బాగా యూస్ అవుతుంది కిచెన్ లో దీనిని నేను మీకు ఇప్పుడు తీసి చూపిస్తాను యాక్చువల్ గా ఇది నేను మా ఫ్రెండ్ ఇంట్లో చూసానండి చాలా బాగుంది చాలా యూస్ కూడా అవుతుందన్నమాట సో అది చూసినప్పుడే నేను అనుకున్నాను నేను కూడా కొనుక్కోవాలని దాని తర్వాత నేను దీన్ని గూగుల్ లో సెర్చ్ చేసి దాని గురించి అంతా చదివిన తర్వాతే తెప్పించుకున్నాను బాగా యూస్ అవుతుందనేసి చూసారా బాక్స్ లోంచి తీసినప్పుడు దానికి ఒక మిక్సీ ఇచ్చాడు చిన్న సైజ్ లో తర్వాత దానికి ఒక రెండు జార్లు ఇచ్చాడండి ఒకటి పెద్దది ఒకటి చిన్నది తర్వాత దాంట్లోనే ఒక రెండు క్యాప్స్ కూడా ఉన్నాయి వారంటీ కార్డ్ ఉంది తర్వాత ఇది ఒక బుక్ ఇచ్చాడండి న్యూట్రిషన్ డైట్ అనేసి ఒకవేళ ఎవరన్నా ఫాలో అవ్వాలంటే వాళ్ళకి పూర్తిగా ఏమేమి ఎలా ఫాలో అవ్వాలి అంతా ఉంది దీన్ని ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం మనము చూసారా చాలా చిన్నగా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది పెద్ద జార్ ఒకటి చిన్న జార్ ఒకటి ఇచ్చాడు పెద్ద జార్కి అయితే ఇలా పొడవుగా పెద్దగా ఉంది చిన్న జార్ ఐ థింక్ అది పొళ్ళు కొట్టుకోవడానికి ఏదైనా మసాలాకి చిన్నగా వాటికి పనికొస్తుంది అన్నమాట ఇలా పెద్ద జార్కి అయితే నాలుగు బ్లేడ్లు ఉన్నాయి మొత్తము ఇలా ఒక కవర్ ఉంది దీంతో మనము ఈజీగా చేసేసుకోవచ్చు అనుకుంటాను చిన్న జార్కి వచ్చేసి చిన్నగా రెండు బ్లేడ్లు ఉన్నాయన్నమాట ఇది పొళ్ళు అవన్నీ కొట్టుకోవడానికి పనికొస్తుంది వాష్ చేసుకోవడం చాలా ఈజీ అండి నాకైతే బాగా నచ్చింది వాష్ చేయడం చాలా ఈజీ పొళ్ళు కొట్టుకున్న తర్వాత దాన్ని చల్లుకోవడానికి హోల్స్ హోల్స్గా ఒక చిన్న ప్లేట్ ఇచ్చాడండి కవర్గా దాన్ని కొట్టేసిన తర్వాత మనం అట్లే కూడా చల్లుకోవచ్చు ఇంకో పెద్దదానికైతే ఇంకొకటి ఇచ్చాడు మనం జ్యూస్ ఏదైనా కొట్టుకున్న మసాలా ఏదైనా కొట్టుకున్న తర్వాత దాన్ని క్యాప్ పెట్టేసి మనకు అవసరమైనప్పుడు వాడుకోవచ్చు కూడాను దాన్ని వెంటనే తీయాల్సిన అవసరం లేదు బ్లేడ్ ఒక్కటి మనం సెపరేట్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఉంది మిక్సీ చాలా చిన్నగా ఉంది బాగుందండి చాలా బాగుంది ఆ ప్యాకెట్లోనే నాకు ఈ బుక్ వచ్చిందండి ఇందులో చాలా వెరైటీ స్మూతీస్ కానీ జ్యూసెస్ ఎలా చేసుకోవాలి ఎన్నో వెరైటీ ఎన్నో ఫ్లేవర్స్తో ఉండే జ్యూసెస్ తయారు చేసుకోవచ్చు చాలా వెరైటీస్ ఇచ్చాడు ఇది బాగా యూజ్ అవుతుందన్నమాట ఇందులో చాలా వరకు హెల్తీ డైట్లో ఉండే వాళ్ళకి బాగా పనికొచ్చేలాగా ఇచ్చాడండి ఈ బుక్లెట్ అందులో ఒకటి కూడా ఉంది ఇదేంటంటే మండే టు సండే ఎలా ప్రాపర్గా ఫాలో అవ్వాలి ఏం తినాలి ఎలా తినాలి అనేది కూడా ఒక షీట్ లాగా ఇచ్చాడు దీన్ని బట్టి కూడా మనం ఫాలో అవ్వచ్చు ఎలా తినాలి ఏమేం తినాలి అనేసి తర్వాత బుక్లెట్లో అంతా చాలా వరకు ఈ బుక్ మొత్తం చాలా వరకు ఫుడ్కు సంబంధించినవే ఇచ్చాడండి చాలా వెరైటీస్ ఇచ్చాడు ఇది బాగా యూజ్ అవుతుంది ఈ బుక్ కూడా మనకి చాలా బాగా నచ్చింది ఇది కూడా నాకు ఇక్కడ వచ్చేసి నేను చూపిస్తున్నాను అందులో ఏమేమి వచ్చాయి ఒక వారంటీ కార్డు వచ్చింది ఒక బుక్ ఇది న్యూట్రీ బ్లెండ్ అనేది ఒక బుక్ వచ్చింది తర్వాత మిక్సీ పెద్ద ఒక పెద్ద జారు ఒక చిన్న జారు పెద్ద జారుకు వచ్చేసి ఒక బ్లెండ్తో పాటు ఒక క్యాప్ కూడా ఇచ్చాడు చిన్న జారు కూడా సేమ్ అలానే బ్లెండ్తో పాటు ఒక చిన్న క్యాప్ ఇచ్చాడు ఇవి రెండు మనకు బాగా యూజ్ అవుతాయి ఇక్కడ నేను మీకు చేసి చూపిస్తాను అది ఎలానో ఒకసారి వేసి చూపిస్తానండి ఎలా తిరుగుతుంది అనేసి తర్వాత దీన్ని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఎవరికైనా కావాలంటే కూడా మీరు తీసుకోవచ్చు ఈజీగా జస్ట్ దీన్ని ఇలా పెట్టి తిప్పటం వల్లనే అది బ్లెండ్ అవుతుందండి దీనికి ఎక్కడ బటన్ ఉండటం కానీ బటన్ ప్రెస్ చేయడం అలా ఏమీ లేదు జస్ట్ ఇలా పట్టుకొని రొటేట్ చేయటమేను మీకు ఇక్కడ వేసి కూడా చూపిస్తానండి నేను కొంచెం అల్లం ఆనియన్ గ్రీన్ చిల్లీ వేసి పేస్ట్ చేస్తున్నాను ఎలా పనిచేస్తుందని చూపించడానికి చూసారా జస్ట్ ఇలా పట్టుకొని దాన్ని రొటేట్ చేస్తుంటే తిరుగుతూ ఉంటుంది దీనికి ఏం బటన్స్ కానీ ఏమీ లేవండి బట్ ఈజీగా చాలా స్మూత్ పేస్ట్ వస్తుంది తర్వాత వాషింగ్ కూడా చాలా ఈజీ అండి ఈ వీడియో మీకు చూపించాలని ఇది చేశాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్